దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు నిధులు మంజూరు చేయడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించాలని ఒంగోలు వాసులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జైరామ్ అందిస్తారు. లాక్డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్రాలను ఆదుకోవడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే 20 లక్షల వేల కోట్లను ఆయా రాష్ట్రాలకు ఇవ్వడానికి అయితే కేంద్రం ముందుకొచ్చిన నేపథ్యంలో అసలు పబ్లిక్ ఏమనుకుంటారు, ఏ కొంతమంది మనకు పబ్లిక్ అందుబాటులో ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుని ప్రయత్నించుతాం సార్. కరోనా నేపథ్యంలో ప్రపంచం మొత్తం కూడా అంతకు ముందు ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప విపత్తుని ఏర్కొంటుంది. కోవిడ్-19 ఆల్రెడీ 3 లాక్డౌన్ని మనం చూసాం, 4వ లాక్డౌన్ కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రపంచం యొక్క ఆర్థిక రథ చక్రాలు పూర్తిగా ఆగిపోయాయి ఈ కోవిడ్-19 వల్ల. కార్మికులు, కర్షకులు, అట్లాగే రోజువారీ కూలీలు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాగే నిర్మాణ రంగం, ఆటో రంగం, బ్యాంకింగ్ రంగం, అన్ని రంగాలు కుదేలైనటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. భారతదేశం కూడా దానికి అతీతమేం కాదు. ఈ ఆర్థిక వ్యవస్థ నుంచి గట్టెక్కించేందుకు భారత రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. భారత ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే జాతిని ఉద్దేశించి ప్రసంగించేటువంటి భారత ప్రధాని మోడీ గారు భారతదేశాన్ని ఈ కష్టకాలం నుంచి బయటపడేయాలని, ఈ ఆర్థిక వ్యవస్థ కుదేలైనటువంటి ఆర్థిక వ్యవస్థని పరుగు పెట్టించాలనే ఉద్దేశంతో నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో ఒక భారీ ఆర్థిక ప్రణాళికని దేశం ముందుంచారు. దాని యొక్క విధి విధానాలు లిక్విడిటీ పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సహాయాన్ని రాష్ట్రాలకు అందించాలి. నిర్మాణ రంగం ఒక ప్రాథమికమైనటువంటి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆటో రంగం కానీ, ప్రతి రంగం, కుటీర పరిశ్రమలు కానీ, ఈ పరిశ్రమలన్నిటికీ కూడా సక్రమంగా నిధులని కనుక చేటాయిస్తే ఆర్థిక రంగం పుంజుకుంటుంది, పునరుజ్జీవం అవుతుంది అనేటువంటి విషయంలో ఎలాంటి మన ప్రధానమంత్రి మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని మన దేశానికి ప్రకటించడం జరిగింది. ఇది ఒక భారత పౌరుడిగా ఖచ్చితంగా స్వాగతించాల్సిన విషయము. దీని విధి విధానాలు త్వరలో ప్రకటించబోతున్న నేపథ్యంలో ఒక ఆంధ్ర పౌరుడిగా మనకి రాష్ట్రానికి రావాల్సిన, మనకి రాష్ట్రానికి దక్కవలసిన కొన్ని విషయాలు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను కేంద్ర ప్రభుత్వానికి. మొదటిది, మన రాష్ట్రం లోటు బడ్జెట్తో పుట్టిన రాష్ట్రం. గత 5-6 సంవత్సరాల్లో కూడా లోటు బడ్జెట్తోనే ఉంది, ఇప్పుడు భారీ లోటు బడ్జెట్తో నడుస్తుంది. 2 నెలలుగా మన రాష్ట్రానికి రెవెన్యూ రాని పరిస్థితి. కాబట్టి 20 లక్షల కోట్ల రూపాయలలో అధిక శాతం మన రాష్ట్రానికి కేటాయించవలసిన బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఎందుకంటే మనం లోటు బడ్జెట్లో ఉన్నాం కాబట్టి. అలాగే రెండవది, మరీ ముఖ్యమైనది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్. 10 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్లో మనకి చెప్పింది, మన ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పేసి. కాబట్టి మనల్ని కేంద్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మనకి ఇష్టం లేకపోయినా సరే విడగొట్టేసారు. ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని, హైదరాబాద్ అటు వెళ్ళిపోయింది. కాబట్టి మనకి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మన హక్కు, మన ఆంధ్రప్రదేశ్ హక్కు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కేంద్రం ప్రకటించాలి. ఎందుకంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ఒక మంచి రాజధాని లేదు. పరిస్థితి ఎలా ఉందంటే నడి రోడ్డు మీద కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ వాళ్ళని నిలబెట్టిన పరిస్థితిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, నిన్న నరేంద్ర మోడీ గారు నేను ఇచ్చినటువంటి ఈ నిధుల పట్ల మీరేమంటున్నారు, ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కోవిడ్-19 వలన మనలాంటి దేశాలకి నష్టంతో పాటు లాభం కూడా చేకూర్చే అవకాశం ఉంది. ఎలా అంటే, ప్రపంచ దేశాలన్నీ కూడాను, మరి పాశ్చాత్య దేశాలన్నీ బాగా డెవలప్ అయి ఉన్నాయి, మనం డెవలపింగ్ కంట్రీలోనే ఉన్నాము. అయితే ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది. 130 కోట్ల మంది భారతీయులు మనం అందరం కూడా, యూత్ మన దేశంలో ఎక్కువగా ఉంది. ఎంతోమంది వాళ్ళకు కానీ వర్క్ కల్పిస్తే సమర్థవంతంగా వాళ్ళు వాళ్ళ చాకచక్యంగా మన దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ కోణంలోని మన ప్రధానమంత్రి గారు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు.
నేను ఏమనుకుంటున్నా అంటే జీడీపీ లో 10 కాకుండా 15% ఇచ్చినడితే మన దేశానికి ఇంకా కొంత ఎందుకంటే బాగా డెవలప్ అయిన దేశాలే 20% 15% 13% ఇచ్చినాయి మన డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇంకొక 5% కలుపుకొని 15% ఇచ్చినడితే మొత్తం ఈ 20 లక్షల కోట్లతో పాటు ఇంకా కొన్ని నిధులు సమకూరేయి ఆ రూపంలో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అలాగే ప్రధానమంత్రి గారు మరి మన దేశంలో తయారైనటువంటి వస్తువులనే మరి ఉపయోగించుకున్నారు కరెక్టేను కానీ మనం దానికి కట్టుబడి ఉండాలి మన ప్రధానమంత్రి గారి మాటకు కట్టుబడి ఉండాలి మన దేశంలో తయారైన వస్తువులనే మనం ఉపయోగించాలి ఆ కంపెనీలనే మనం డెవలప్ చేసుకోవాలి ఆ బ్రాండెడ్ నే మనం దాని ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే గాని వేరే కంట్రీ నుంచి వచ్చినటువంటి వస్తువుల్ని కొనకుండా ఈ వస్తువుల్ని కొనేసి మన బ్రాండ్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మనకు కూడా ఆర్థికంగా బాగా డెవలప్ అవుతాము ఇది వరల్గా ఇప్పటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేంద్రంకి కేటాయించాలని ఇక్కడ పబ్లిక్ చెప్తున్న పరిస్థితి మనకు ఒంగోలు కనపడుతుంది విడిజనలిస్ట్ నాగేంద్రతో జయరామ్ ప్రైమ్ 9 నిస్ ఒంగోలు నుంచి